గోదావరి జిల్లాలో ఒక సర్పంచి నామినేషన్ వేసినటువంటి సర్పంచ్ యొక్క భర్త ఊరేసుకు చనిపోయాడంట. అంతేనా? ఊరేసు చనిపోతే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు. నాకేమి ఇదేంది, ఇట్ ఈస్ సర్ప్రైజ్ థింగ్. కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. ఎవరైనా ఏదైనా ఆత్మహత్య చేసుకుంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది నాట్ ఎలక్షన్ కమిషన్. ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోలీసులు. మరి ఎలక్షన్ కమిషన్ గారు వెళ్ళిపోయాడు. బాగా ప్రచారానికి బాగా అలవాటు పడుతున్నాడు. టీవీలో మీరు బాగా చూపిస్తున్నారు అనుకుంటా, కొంచెం బాగా అలవాటు పడిపోయాడు. ఎక్కడ బాగా కెమెరాలు బాగా చూపిస్తారో అక్కడ పరిగెత్తికి వెళ్ళిపోయేటువంటి పిచ్చిలో పడిపోయినాడు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు. ఒక సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేయటానికి ప్రయత్నం చేసి వేసిన తర్వాత వారి భర్త లేకపోతే వారి బంధువులు ఎవరిని ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కేసు కడతారు, యాక్షన్ తీసుకుంటారు. అంతే తప్ప ఎలక్షన్ కమిషన్ గారు వెళ్ళి నేను పరిశీలిస్తాను, క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతానంటే బాగా పిచ్చి ముదిరిపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది సరైనటువంటి విధానం కాదనేది నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, బహుశా పట్టాభిగాని పలకరించడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఏమైనా బయలుదేరి వస్తారేమో నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే అక్కడ కూడా కెమెరాలు బాగా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక వస్తే కెమెరాలు బాగా చూపించారు. అందువల్ల మరి అక్కడ వెస్ట్ గోదావరిలోనూ ఈస్ట్ గోదావరిలోనూ ఉన్నాడు రమేష్ కుమార్ గారు. ఆయన కూడా పట్టాభిని పలకరించడానికి